పెనుగుదురు గ్రామ పెద్దలకు అధికారులకు ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో వందనండి. మరి కాకినాడ పట్టణం మరి మీ మధ్యలోనికి రావడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు శాంతి సమాధానాలు లేని మా బతుకులు, పాప జీవితంలో అల్లాడిపోతున్న మా బతుకులను వేసే మాటలు మమ్మలను బాగు చేసాయి, మమ్మల్ని స్వస్థపరిచాయి, మమ్మలను ఒక నీతిమంతులుగా మార్చాయి. ఆ గొప్ప దేవుడిని మరి మేము తెలుసుకొని ఈరోజు ఈ ఆ గొప్ప దేవుడి ద్వారా పొందుకున్న మేలులు ఆశీర్వాదాలను చెప్పడానికి ఈ పెనుగుదురు గ్రామాన్ని ప్రేమించి దేవుడు మమ్మల్ని పంపించాడు. కాబట్టి మరి దేవుడు మిమ్మలను ప్రత్యేకంగా ఆహ్వానించి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడే భారం మోచున్న సమస్త జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని పిలుస్తూ ఉన్నాడు. మరి ఆ గొప్ప ప్రేమతో పిలుస్తున్న పిలుపును మరి మనము నిర్లక్ష్యం చేస్తే ఏమండి, యేసయ్య మాటలు విని మరి బాప్తిజం పొందుకున్నవాడు రక్షించబడతాడని, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని రాయబడ్డది బైబిల్లో. కాబట్టి యేసు ప్రభు ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి దేవుడు కాదు, కానీ యేసు క్రీస్తు అందరికీ దేవుడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. ఎందుకు అని రాయబడ్డదంటే, ఈ లోకములో ఉన్న సర్వ మానవాళి పాపాల నిమిత్తం ఏమండి, మానవుల కొరకు ఆయన కల్వరిశిల్లో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం ఆలోచించడం? యేసుప్రభు మాటలు నమ్మండి, యేసుప్రభు అని మీ హృదయమందు విశ్వసించి మీ నోటితో ఒప్పుకోండి, మీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షకుడైన దేవుడు మీకు మోక్షాన్ని ఇవ్వడానికి, మీకు శాంతి సమాధానం ఇవ్వడానికి అని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సోదరులారా, యేసుప్రభుని నమ్మండి, రక్షణ మేలులు ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలండి. కలవరిజాల మినిస్ట్రీస్తో పెనుగుదురు గ్రామం 12 తారీఖు 11వ తారీఖు డిసెంబర్ నెల 2018 కరప మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా. మీ అందరికీ వందనాలు. ఐ గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.